Dear friends, welcome you all to the world of English language, the rise, son of Sri Chinnamadappa garu. Dear friends and well-wishers of the rise and the Suman TV too also, I welcome you all to the world of Suman TV and viewers. Thank you so much for giving this good opportunity to talk something. కొద్దిగా మాట్లాడడం కోసం అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ. Dear friends, in the yesterday's class, నిన్న yesterday క్లాస్లో మన ఆన్లైన్ క్లాస్లో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఇన్ సుమన్ టీవీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఒక సబ్స్క్రైబరు ఒక ప్రశ్న అడిగాడు. సో ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇట్స్ వెరీ సింపుల్ బట్ సమ్ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి పదాలు మనం తెలుసుకోవాలి. దీన్నే కాన్వర్జేషనల్ కాంటెక్స్ట్ అనే కూడా అంటాం. కాన్వర్జేషనల్ కాంటెక్స్ట్లో 10,000 వొకాబులరీ బుక్లో ఇవన్నీ నేను పెట్టాను. సో దాంట్లో నుంచి నిన్న మన సుమన్ టీవీ సబ్స్క్రైబర్స్ ఒకరు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యి అడిగారు. ఆ సార్ అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, నిన్ననే, సో అడ్వైస్, ADVICE అడ్వైస్, ADVISE అడ్వైస్. మరి అడ్వైస్ సిఈ కరెక్టా, ADVICE అడ్వైస్ కరెక్టా, ADVISE అడ్వైస్ కరెక్టా, స్పెల్లింగ్ ఏది సార్, ఎస్ఈ ఆర్ సిఈ? బోత్ ఆర్ కరెక్ట్, రెండు స్పెల్లింగ్స్ కరెక్టే. అడ్వైస్, ADVICE అడ్వైస్, ADVISE అడ్వైస్, రెండు కరెక్టే. సో ఈరోజు క్లాస్లో మనము దీని యొక్క డిఫరెన్సెస్ ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. డియర్ ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించిన నా తండ్రి గారిని స్మరించుకుంటూ, నా తండ్రి గారికి పాదాభివందనం తెలియచేసుకుంటూ, సుమన్ టీవీ వ్యూయర్స్ చూస్తున్నటువంటి అందరికీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం తెలియచేసుకుంటూ, ఐ స్టార్ట్ మై సెషన్, నేను క్లాస్ మొదలు పెడుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, అడ్వైస్ అడ్వైస్, సిఈఎస్ఈ, మరి డిఫరెన్సెస్ ఏంటి? రెండు సలహానే, మరి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. అడ్వైస్ నౌన్, ADVISE అడ్వైస్ నౌన్, ADVISE వర్బ్, ఇది వర్బ్ వర్బ్. ADVISE అడ్వైస్ నౌన్, ADVISE అడ్వైస్ వర్బ్. మరి చూద్దాం డిఫరెన్స్ ఏంటో, ఎలా మరి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలో. మరి ADVICEతో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి, దాని మీనింగ్ ఎలా ఉంటుంది, ADVISE అడ్వైస్ వర్బ్తో సెంటెన్స్ చేస్తే ఎలా ఉంటుందో మనము క్లియర్గా నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ వన్ నౌన్ చూద్దాం, అడ్వైస్, అడ్వైస్ చూద్దాం. వాట్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ రిటన్ హియర్, జస్ట్ లుక్ ఇన్ టు ద బోర్డ్, ఒకసారి చూడండి. షీ గివ్స్ అడ్వైస్. షీ ఈజ్ అ సబ్జెక్టివ్ ప్రణౌన్. ఇది సబ్జెక్టివ్ ప్రణౌన్. షీ గివ్స్ ఈజ్ అ మెయిన్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. గివ్స్ మెయిన్ వర్బ్, వి ఫైవ్ ఫామ్. షీ గివ్స్ ఇస్తుంది. అడ్వైస్ ఏంటి, సలహా, ఇది నౌన్. సో షీ గివ్స్ అడ్వైస్, ఆమె మంచి, షీ గివ్స్ గుడ్ అడ్వైస్ అనొచ్చు. షీ గివ్స్ అడ్వైస్, ఆమె మంచి సలహా ఇస్తుంది లేదా ఇస్తారు. ఆమె మంచి సలహా ఇస్తుంది. షీ గివ్స్ అడ్వైస్, ఇక్కడ ADVISE అడ్వైస్ నౌన్, ఆమె మంచి సలహా ఇస్తుంది. అండ్ దెన్ రియలీ హర్ అడ్వైస్ is always good. Really, her advice is always good. ఆమె సలహా ఎప్పుడూ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అడ్వైస్ చాలామంది అడ్వైజర్స్ ఇస్తారు మనకు, చాలామంది, ఎందుకంటే ఉచితంగా వస్తాయి కదా. చాలామంది మనకు అడ్వైజర్స్ ఫ్రీగా వస్తాయి కాబట్టి ఊరికే ఇచ్చేస్తారు. బట్ అన్నీ మనము తీసుకోకూడదు. అదే ఒక అడ్వైస్కి ఒక 100 రూపాయలు పెట్టామనుకోండి, నువ్వు మన ఫ్రెండ్కి ఎవరన్నా, మన ఫ్రెండ్ 100 రూపాయలు ఇచ్చి నువ్వు ఒక అడ్వైజ్ ఇవ్వు అంటే ఎవడు మనకు సలహాలు ఇవ్వడు. ఎందుకు, ఫ్రీ కాబట్టి అందరూ అడ్వైజులు ఇచ్చేవాళ్ళే. బట్ మనం అన్నీ తీసుకోకూడదు, ఎందుకంటే అడ్వైజ్. అందుకే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, ఉచిత సలహాలు చాలా ఇచ్చేది ఆమె, ఎందుకంటే ఫ్రీ. ఉచిత సలహాలు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, అలా నేర్చుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. సో సలహాలు ఇచ్చే ఉచిత ఫ్రీ కదా. అదే
ఒకరోజు నువ్వు ఏదన్నా చెప్పాల్సి వస్తే ఒక 1,000 రూపాయలు ఇచ్చి నువ్వు చెప్పు అన్న. ఆ రోజు నుంచి ఫోను లేదు. బికాస్ ఆఫ్ సలహాలని ఒక 100 రూపాయలు ఇచ్చి ఒక సలహా చెప్పండి, ఎవ్వరు మనకు సలహాలు ఇవ్వరు. అందుకే నేను సలహాలు ఇవ్వడం, నేను ఇవ్వను, సలహాలు ఇచ్చలేదు, అలా చెప్పకూడదు కూడా, ఫ్రీ కదా. ఇక్కడ చూడండి, షీ గివ్స్ అడ్వైస్, ఆ మంచి సలహాలు ఇస్తారు, సలహా ఇస్తుంది. నెక్స్ట్, రియలీ హర్ అడ్వైజ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, ఆమె సలహా ఎప్పుడు బాగుంటుంది, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. సో లైక్ దట్ వన్, అడ్వైజ్ అంటే ఇక్కడ నౌన్ ADVICE అడ్వైజ్, అడ్వైజ్ని ఇలా వాడాం. నెక్స్ట్, వర్బ్తో సెంటెన్స్ ఎలా చేయాలి, వర్బ్తో హౌ టు మేక్ ద సెంటెన్సెస్ యూజింగ్ ఆఫ్ వర్బ్, వర్బ్తో ఎలా సెంటెన్స్ చేయాలి, అడ్వైజ్ ADVISE. ఒక సెంటెన్స్ చూద్దాం, చూడండి. ఐ అడ్వైజ్ యూ టు టేక్ కోచింగ్, ఐ అడ్వైజ్ యూ టు టేక్ కోచింగ్, ఐ అడ్వైజ్. ఇక్కడ డైరెక్ట్గా ఇది V1 ఫామ్, మెయిన్ వర్బ్ ఇది V1, ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఐ ఇది అడ్వైజ్, మెయిన్ వర్బ్ ADVISE, అడ్వైజ్, అడ్వైజ్, అడ్వైజ్డ్, అడ్వైజ్డ్, అడ్వైజింగ్, అడ్వైజర్స్, ఇది మెయిన్ వర్బ్ ఇక్కడ V1 ఫామ్. ఐ అడ్వైజ్ యూ, ఐ అడ్వైజ్ యూ టు టేక్ కోచింగ్, మీరు లేదా నువ్వు కోచింగ్ తీసుకోవాలని సలహా ఇస్తున్నాను, సలహా ఇస్తాను. సో ఐ అడ్వైజ్. నెక్స్ట్, డాక్టర్స్ అడ్వైజ్, ఇక్కడ చూడండి, డాక్టర్స్ అడ్వైజ్ టు అస్ వేర్ ఎ మాస్క్, మనకు డాక్టర్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు, సలహా ఇస్తున్నారు. డాక్టర్స్ అడ్వైజ్, డాక్టర్స్ తర్వాత వర్బ్ అడ్వైజ్ ADVISE అడ్వైజ్, సలహా ఇస్తున్నారు. ఏమైనా ఇస్తున్నారు మనకు సలహా ఇస్తున్నారు, వేర్ ద మాస్క్, మాస్క్ వేసుకోండి, చాలా కష్టంగా ఉంది పరిస్థితి. సో అడ్వైజ్. రియలీ ఇక్కడ చూడండి, రియలీ ఐ డోంట్ గివ్ అడ్వైస్ టు ఎనీబడి, ఈ ఒక్క దాంతో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, ఎప్పుడు అడ్వైజ్ ADVISE వాడాలి, ADVISE వాడాలో మనకు ఒక్క ఎగ్జాంపుల్, రెండు సెంటెన్సెస్ ఒకటే చూడండి ఎలా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. రియలీ ఐ డోంట్ గివ్ అడ్వైస్ టు ఎనీబడి, నిజంగా నేను ఎవరికి అడ్వైజ్ ఇవ్వను, ఎందుకంటే నాకు ఇష్టం లేదు. రియలీ ఐ డోంట్ గివ్, నాకు ఇష్టం లేదు అడ్వైజులు ఇవ్వడం, నాకు ఇష్టం లేదు. అందుకే ఐ డోంట్ గివ్ అడ్వైస్ టు ఎనీబడి, ఎవరికి నేను అడ్వైజ్ ఇవ్వను, సలహా ఇవ్వను, సలహా ఇవ్వను, నాకు ఇష్టం లేదు అనే సందర్భంలో ఐ డోంట్ గివ్. ఇక్కడ డోంట్ ఈజ్ ద నెగటివ్ కాంట్రాక్షన్, గివ్ ఈజ్ ద మెయిన్ వర్బ్, అడ్వైజ్ ఈజ్ ద నౌన్. డిడ్ యు అండర్స్టాండ్, అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ అడ్వైజ్ ఎనీబడి, నేను ఎవరికైనా సలహా ఇస్తాను, ఇక్కడ వర్బ్ ది V1. ఐ అడ్వైజ్ ఎనీబడి, ఎవరికైనా సలహా ఇస్తాను. అంటే మనకు సింపుల్ వర్డ్స్, చిన్న చిన్న పదాలే ఎంతో అర్థాన్ని ఇస్తాయి మనకు. అందుకే దీనికోసం నేను ఏం చేశానంటే, ఇలాంటి చిన్న చిన్న పదాలని, చిన్న చిన్న అర్థాలు వచ్చే పదాలని కాన్వర్జేషనల్ కాంటెక్స్ట్ అనే ఒక 10,000 వర్డ్స్ ఉన్నటువంటి పుస్తకాన్ని రాశాను. కాన్వర్జేషనల్ కాంటెక్స్ట్, 10,000 పదాలు, 10,000 వాక్య నిర్మాణంతో ఉంటాయి. ఇలాంటివన్నీ ఆ బుక్ను ఒక్కసారి మనం చదవగలిగితే మనకు ఈజీగా ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర ఆ పుస్తకం ఉంది. అంటే ఈ డౌట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇంకా లైఫ్ లాంగ్ మనకి డౌట్ ఉండదండి, లైఫ్ లాంగ్ ఉండదు. ఎస్ అడ్వైజ్, ADVISE అడ్వైజ్ ఇస్ అ నౌన్, ADVISE అడ్వైజ్ ఇస్ ఎ వర్బ్, తెలిసిపోతుంది. మనం ఎప్పుడు వాడాలో మన ఎగ్జాంపుల్ని బట్టి మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. అందుకే కాన్వర్జేషనల్ కాంటెక్స్ట్, 10,000 వొకాబులరీ అనేటివి మనము ఒక పుస్తకాన్ని చేశాను. మనకు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళందరికీ ఆ PDF ఫైల్ పంపిస్తున్నాము. అండ్ లుక్ ఇంటు దబోర్ అండ్ నెక్స్ట్ క్లాస్, డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక్కటే కొంచెంగా చిన్నగా నేర్చుకున్నాం. ఈరోజు నెక్స్ట్ క్లాస్లో ఈ కాన్వర్జేషనల్ కాంటెక్స్ట్కి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఒక ప్రశ్న, ఇంకా రెండు మూడు క్వశ్చన్స్ మీకు ఇలాంటివి నేను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన వాళ్ళు అడిగారు, మన సుమన్ టీవీ వ్యూవర్స్ నాతో అడిగారు, కాల్ చేసి అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఇవ్వడం జరుగుతుంది. చాలామంది నిన్న మళ్ళీ ఇదే ప్రశ్న, ఇదే సారే అడ్వైజ్ అడిగిన సారే ఇంకొక ప్రశ్న కూడా అడిగారు నాతో. ఏమని అడిగారు, ఇవంతా నోట్స్ మీకు ఉంది, మెటీరియల్లో పెట్టాను. మన వాల్యూమ్ త్రీ బుక్లో క్లియర్గా పెట్టాను, ఎవ్రీథింగ్ మెన్షన్ చేశాను. మీరేం రాసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిదీది మన వాల్యూమ్ 3 బుక్లో ఇలాంటివి పెట్టాను. నెక్స్ట్ చాలా ఇంకో ప్రశ్న అడిగాడు సారు, సార్ హౌ కామ్, మరి ఇది కరెక్టా సార్, హౌ కామ్ కరెక్టా
మనం చాలా కాన్వర్జేషనల్, అందుకే కాన్వర్జేషనల్ కాంటెక్స్ట్, కాన్వర్జేషనల్ కాంటెక్స్ట్ అని ఒక కాంటెక్స్ట్, ఒక 10K 10,000 పదాలతో 10,000 వాక్య నిర్మాణంతో సెంటెన్సెస్తో బుక్ రాశాం. దాంట్లో నుంచి మీకు రేపు క్లాస్లో ఇవ్వబోతున్నాను. హౌ కమ్ అంటే ఏంటి, హార్స్ మౌత్ అంటే ఏంటి, ఇవన్నీ కాన్వర్జ్. హార్స్ మౌత్, హార్స్ మౌత్ అంటే గుర్రపు నోరు అని ఇలా కాదు, దానికి ఒక మీనింగ్ ఉంది. దీని కాన్వర్జేషన్ కాంటెక్స్ట్ అంటే హార్స్ మౌత్ అనే పదాన్ని మనం ఎప్పుడు వాడాలి, అండ్ హౌ కమ్ అనే పదాలను ఎప్పుడు వాడాలి. సో ఇలాంటివన్నీ మనకు రేపటి క్లాస్లో మనము తెలుసుకోపోదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ టు టాక్ విత్ యూ ఆల్. మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్లీ. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 8099 3230. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా యూ కెన్ సెండ్ ద మెసేజ్, మీరు మెసేజ్ సెండ్ చేయొచ్చు. అండ్ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు కూడా ఇదే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ మేనేజ్మెంట్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ టు ఆల్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. బై బై అండ్ జై హింద్.